బిగ్ బాస్ 5వ సీజన్కు సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్ ఇంట్లో ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే 5వ సీజన్కు సంబంధించిన లోగోను స్టార్మా విడుదల చేసింది. నాగార్జున ఓ ప్రోమోలో కూడా నటించేశారు. దీనికి సంబంధించిన వీడియో మరికొన్ని రోజుల్లోనే బయటకు రాబోతుందట. సెప్టెంబర్ మొదటి వారంలోనే షో ప్రారంభం కానున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టు మొత్తం బయటకు వచ్చింది. అందులో ఎంత నిజముందో తెలియదు కానీ జనాలు మాత్రం నమ్మేస్తున్నారు. లీక్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్ల పేర్లు మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో మారుమ్రోగుతున్నాయి. విజయ్ సన్నీ, ఆర్చే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, ఈషాద్ చావ్లా, నటి ప్రియా, శ్వేత, ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి యానీ మాస్టర్, కార్తీక దీపం, భాగ్య అలియాస్ ఉమా, నటి లహరి, ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, ఆట సందీప్, భార్య జ్యోతి అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో చివరి వరకు వచ్చేసరికి ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్తారో, ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూడాలి. అయితే ఇదంతా కాసేపు పక్కన పెడితే, ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో కొందరి పేర్లు బయటకు రావడంతో అలా లైమ్లైట్కు వచ్చి పాపులర్ అవుతుంటారు. ఈషా చావ్లా అయితే ఏకంగా తాను బిగ్ బాస్ షోలోకి వెళ్ళడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఆమె పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఆట సందీప్, ఆయన భార్య జ్యోతి ఇద్దరు కలిసి బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతున్నారని మొదట టాక్ వచ్చి, ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరిలో ఎవరో ఒకరు రాబోతున్నారంటూ రూమర్లు వినిపించాయి. ఇప్పుడు మాత్రం ఆయన భార్య జ్యోతి రాబోతున్నట్లు లీకులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆట సందీప్ తన ఫేస్బుక్ స్టోరీలో ఓ పోల్ పెట్టేశారు. ఇందులో బిగ్ బాస్ షో ఎంట్రీకి సంబంధించిన పోల్ పెట్టారు. తామిద్దరం బిగ్ బాస్ షోలో ఉండాలని, చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగేశారు. దాదాపు 83% మంది అందుకు పాజిటివ్గా స్పందించారు. అంటే ఈ ఇద్దరిని బిగ్ బాస్ ఇంట్లో చూడాలని నెటిజన్లు బాగానే ఆశపడుతున్నట్లున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.